వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభకు సభాపతిగా తమ్మినేని సీతారాం ఎన్నిక ఇవాళ జరగనుంది. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న శాసనసభ ముందుగా మిగిలిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలి రోజు ముఖ్యమంత్రి జగన్, విపక్ష నేత చంద్రబాబు సహా 173 మంది శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ శబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ప్రమాణం చేయించారు. వ్యక్తిగత కారణాలతో సభకు హాజరు కాలేకపోయినా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం 11 గంటల సమయానికి స్పీకర్ ఎన్నిక చేపడతారు. వైకాపా నేత తమ్మినేని సీతారాంకు స్పీకర్గా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారు. సభాపతి పదవికి సీతారాం బుధవారం నామినేషన్ వేశారు. 30 మంది వైకాపా సభ్యులు మద్దతు ఆయనకు పలికారు. స్పీకర్ పదవికి మరో నామినేషన్ దాఖలు కానందున సీతారాం ఎన్నిక ఏకగ్రీవం అయింది. సీతారాం ప్రస్థానం. ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ స్పీకర్గా తమ్మినేని సీతారాం ఎన్నిక లాంఛనమే. తమ్మినేని సీతారాం ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరపున శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యేగా నుంచి గెలుపొందారు. ఇప్పటికీ 6 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతారాం కళింగ 6 సార్లు చెందినవారు. 6 సార్లు ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం 1955 జూన్ 10న జన్మించారు. ఆముదాల వలస నియోజకవర్గం నుంచి 1983, 85 ఎన్నికలతో పాటు 91 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి 1994, 99, 2019 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 1994 నాటి ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం 1995, 97లలో చంద్రబాబు మంత్రివర్గంలో మున్సిపల్ సమాచార మంత్రిగా కూడా పనిచేశారు. 1999లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యంలో చేరిన ఆయన 2012లో తిరిగి తేదాపలోకి వచ్చారు. వ్యక్తిగత కారణాలతో 2013 వైకాపాలోకి వచ్చిన ఆయన 2019 ఎన్నికల్లో మరోసారి ఆముదాల వలస నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తిరుమలేశిని ఆలయంలో ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకాలు శుక్రవారం నుంచి 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. నిత్యాభిషేకాలు స్నపన తిరుమంజనాయుధుల కారణంగా శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా వైకానస ఆగమోక్షంగా చేపట్టే జాగ్రత్త చర్యే జ్యేష్ఠాభిషేకం. ఇందులో భాగంగా ఉత్సవాలకు ముందు వచ్చే మంగళవారం రోజున శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విగ్రహాలపై ఉన్న స్వర్ణ కవచాలను శాస్త్రోక్తంగా తొలగించారు. నిపుణుల సమక్షంలో వాటిని రసాయనాలతో శుభ్రం చేయించారు. అవసరమైన స్వల్ప మరమ్మతులు కూడా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఏపీ న్యూరోకాన్ 2019 పేరుతో జాతీయ వైద్య విద్యా సదస్సును విశాఖ నోవాటల్లో నిర్వహించున్నట్టు ఆర్గనైజింగ్ చైర్మన్ సత్యవరప్రసాద్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ విదేశాలకు చెందిన న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఆయా విభాగాలకు సంబంధించి అధునాతన వైద్య పద్ధతులను, శస్త్రచికిత్సల్లో మెలకువలను నిపుణులు లైవ్ శస్త్రచికిత్స ద్వారా వివరించనున్నారు. జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ముంబై నుంచి వైద్య నిపుణులు సదస్సుకు హాజరు కానున్నట్టు వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్పై రాష్ట్ర ప్రభుత్వానికి తీతీదే ఫిర్యాదు చేసింది. స్విమ్స్లో ఉద్యోగ నియామకలిపై స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్పై ఒత్తిడి చేశారని నివేదిక పంపింది. గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానాలకు వ్యతిరేకంగా పనిచేయాలంటూ ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మానాలకు వ్యతిరేకంగా పనిచేయాలంటూ తనపై పుట్టా సుధాకర్ యాదవ్ ఒత్తిడి చేసినట్టు రవికుమార్ రాతపూర్వకంగా తీతీదేకు ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా వివరించారు. ఆయన అక్రమాలకు పాల్పడుతున్నట్టు దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్కు తీతీదే ఉన్నతాధికారులు నివేదిక పంపారు. రావూరు మండలం భోజనపల్లి వెటర్నరీ కాలేజ్ దగ్గర చెట్టును ఢీకొన్న ఇన్నోవా కారు, 3 మహిళలకు, 2 మగవాళ్లకు తీవ్ర గాయాలు. 108 ద్వారా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వీళ్ళు తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్న మరోవైపు షాపులోకి ఈ మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతైన ప్లాస్టిక్ పైపులు, 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం, సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలిపారు. జిల్లాలోని వేముల మండలంలో దారుణ హత్య జరిగింది. గొల్లల గూడూరు గ్రామంలోని సిగం మనోహర్ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున ఇంటి బయట నిద్రిస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. దీంతో మనోహర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానిక సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని మనోహర్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 32,680, విశాఖపట్నంలో 33,700, ప్రొద్దుటూరులో 33,500,
చెన్నైలో 32,750గా ఉంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో 31,120, విశాఖపట్నంలో 31,000, ప్రొద్దుటూరులో 30,900, చెన్నైలో 31,190గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్లో 36,900, విశాఖపట్నంలో 38,000, ప్రొద్దుటూరులో 37,900, చెన్నైలో 39,800 వద్ద ముగిసింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నిన్నటి నుండి స్కూళ్లు తెరిచారు. స్కూల్ బస్సు ఫిట్నెస్ చేయించుకునే గడువు ఈ సాయంత్రం వరకే. ఫిట్నెస్ లేని బస్సులను రేపటి నుండి సీజ్ చేస్తాం. నిన్నటి వరకు ఆడింది ఆటగా సాగింది. గత ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు ఏ స్కూల్ యాజమాన్యాలైనా మా పార్టీ వారు ఈ యాజమాన్యంలో ఉన్న ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే సీజ్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశం. మేము చాలా విజిలెంట్గా ఉంటాం. బస్సుల ఫిట్నెస్ విషయంలో తెలిస్తే సమాచారం ఇవ్వండి. విద్యాశాఖ, రవాణా శాఖ ఉమ్మడిగా చర్యలు తీసుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 శ్రీకాకుళం జిల్లా వాసులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఎన్నికవుతున్న తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి 2 బస్సులు, 6 కార్లలో వైకాపా నేతలు, అభిమానులు బుధవారం అర్ధరాత్రి అమరావతికి చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున తుని పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే వైకాపా నేతలు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ధర్మపురానికి చెందిన పప్పుల నారాయణమూర్తి, గోరింట గ్రామానికి చెందిన మాజీ ZPTC బిఎల్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ను తుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 5వ బ్లాక్లోని తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్. NDB ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్పై సంతకం. ధర్మాన కృష్ణదాస్, దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు. జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పాలన చేపడుతున్నారు. పాలనలో సామాజిక సమతూకం పాటిస్తున్నారు. వైఎస్ఆర్ పాలనను గుర్తు తెస్తున్నారు. సీఎం జగన్ సూచనల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటా అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కావలసిన చర్యలు తీసుకుంటున్నాం. మరో 2 ఏళ్లలో అనంత అమరావతి ఎక్స్ప్రెస్ వే పూర్తి చేస్తాం. 6,400 కోట్లను అనంత అమరావతి ఎక్స్ప్రెస్ కోసం ఖర్చు పెడతాం. 2,950 కోట్లు R&B డిపార్ట్మెంట్ కోసం కేటాయించి ఖర్చు పెడతాం. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి సమర్థంగా పనిచేస్తాం. అసెంబ్లీ భద్రతా సిబ్బందిపై విప్ ముత్యాలనాయుడు అసహనం. అసెంబ్లీ 2వ గేటు వద్ద తన వాహనాన్ని తనిఖీ చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముత్యాలనాయుడు ప్రభుత్వ విప్ వాహనం అని తెలియకుండా ఆపి తనిఖీ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వ బ్లాక్లోని తన ఛాంబర్లో విద్యుత్ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. భద్రాచలంను ఏపీకి కేటాయించే ప్రతిపాదన లేదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నారు. 5 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఖాళీగా ఉన్న ఏపీ భవనాలను అప్పగించడం అభినందనీయం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్కి ఆహ్వానం. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోటెం స్పీకర్ శబంగి చిన్నప్పల నాయుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. సభ 3 నిమిషాల పాటు వాయిదా పడింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన మాతృమూర్తి పెదకర్మ ఉన్నందున నిన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అసెంబ్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు గెలిపించుకున్న వైసీపీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్. త్వరలోనే ఈ ఎన్నికలు జరగబోతున్నందున పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించిన అధిష్టానం నియోజకవర్గ మండల స్థాయిల నేతలతో భేటీలకు సమాయత్తం అవుతోంది. మంగళగిరిలో నియోజకవర్గ మండల స్థాయి నేతలతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మున్సిపల్ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం అయ్యేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని హాస్పిటల్ శానిటరీ కార్మికుల ఆందోళన. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 18,500 వేతనాలు ఇవ్వాలని కార్మికుల డిమాండ్. కార్మికుల శ్రమను దోచుకుంటూ నెలకు 6,500 వేతనం ఇస్తున్న A1 సర్వీస్ ఏజెన్సీని రద్దు చేయాలని AITUC డిమాండ్. A1 సర్వీస్ కాంట్రాక్టర్లో శ్రీనివాసరెడ్డిపై 420 కేసు నమోదు చేయాలి. AITUC నాయకులు మనోహర్ మాణిక్యం డిమాండ్. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో షార్ట్ సర్క్యూట్. గోనె సంచుల గోడంలో అగ్ని ప్రమాదం. గోడౌన్ పక్కనే ఉన్న 2 బైకులు దగ్ధం. మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. త్రుడిలో తప్పిన రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనదారుడిపైకి దూసుకువచ్చిన లారీ రామవరపాడు రింగు వద్ద నుండి పనుల నిమిత్తం పాయకాపురం వస్తుండగా జరిగిన ఘటన. వాహనదారుడు చాకచక్యంగా రోడ్డు పక్కకు వాహనంపై నుంచి దూకివేశాడు. ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. సెక్రటేరియట్ 3వ బ్లాక్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన మంత్రి పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి మంత్రి కామెంట్స్. నాకు ఈ బాధ్యత ఇచ్చిన జగన్కి ధన్యవాదాలు.
మా నాయకుడు పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా నేను పనిచేస్తా, హామీలు అమలు చేసి మరలా ఎన్నికలకు వెళతా. అసెంబ్లీ మీడియా పాయింట్లో రాష్ట్ర రవాణా సమాచార ప్రజాబంధాల శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని. జూన్ 12 నుండి రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ తెరవడం జరిగింది. రవాణా శాఖ ద్వారా అన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు సూచన లాంటి హెచ్చరిక. వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో చంద్రబాబు లెంపలేసుకొని రైతులకు క్షమాపణలు చెప్పాలి, రైతులకు రుణమాఫీ ఇస్తానని మోసం చేశారు, స్పీకర్ ఎంపికను ఉద్దేశపూర్వకంగా రాద్ధాంతం చేస్తున్నాడు, మీకు బలం ఉంటే స్పీకర్గా ఎందుకు నామినేషన్ వేయలేదు, సీఎం జగన్ ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఏపీఐఐసి చైర్పర్సన్ పదవి ఇచ్చినట్టు నాకు తెలియదు. అసెంబ్లీ మీడియా పాయింట్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నసరావుపేట ఎమ్మెల్యే, విజయసాయిరెడ్డి ట్వీట్ తర్వాత నాపై కేసులు పెట్టారు అని కోడెల శివప్రసాదరావు అన్నారు. నరసరావుపేటలో మీరు ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించారా? ఏ స్పీకర్ అయినా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? స్పీకర్ పదవిలో ఉండి కూడా మీరు జగన్ గారిని ఎన్నిసార్లు తిట్టారో గుర్తులేదా? కోడెల మీపై కేసులు పెడుతుంది టీడీపీ నేతలే, గతంలో మీపై కేసులు పెట్టి ధైర్యం చేయలేదు. నరసరావుపేట సతనపల్లిలో మీ అరాచకాలు అన్నీ ఇన్ని కావు, అన్న క్యాంటీన్లో భోజనం కూడా మింగేశారు, వందల వేల మంది కేటాక్స్ మీద ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కేటాక్స్పై ప్రత్యేక దర్యాప్తు చేయాలి లేదా సిబిసిఐడి చేయాలి, దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరతాం. కోడెల కుమారుడు కుమార్తె కోట్లు దోచుకున్నారు, ప్రభుత్వ శాఖల్లో కూడా కోట్లు మింగేశారు. గుంటూరు మంగళగిరి నిడమర్రు యువకుడిని ఢీకొన్న ఎమ్మెల్యే కార్, అసెంబ్లీకి వెళుతూ యువకుడిని ఢీకొన్న వైసీపీ ఎమ్మెల్యే రజనీ కారు విడుదల, యువకుడికి స్వల్ప గాయాలు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కె విజయనందన్ను నియమిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ, తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఆదేశాలు. గోపాలకృష్ణ ద్వివేది బదిలీ, చిత్తూరు జిల్లా ఉంగనూరు కట్టకింద పాలెంలో అప్పుల బాధతో నాగరాజాచారి ఆత్మహత్య. టీటీడీ అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, కర్కాటక లగ్నం నందు వేద మంత్రోచ్చారణలతో ఘనంగా జరిగిన ధ్వజారోహణం, రాత్రికి పెద్ద శేష వాహనంపై భక్తులను కటాక్షించనున్న ప్రసన్న వెంకటేశ్వరుడు. గుంటూరు క్రోసూరు మండలం ఉటుకూరులో విషాదం, ఆత్మహత్య చేసుకున్న రైతు వీరాంజనేయులు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శాసనసభాపతిగా బాధ్యతలు చేపట్టిన తమ్మినేని సీతారాం, శాసనసభను ఇక నుంచి పూర్తి స్థాయిలో నడిపించనున్న సీతారాం. విద్యాశాఖ అధికారులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కళాశాలలో చేరే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల విషయంపై విద్యాశాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలి, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు అనుమతులు లేకుండా నిర్వహిస్తే చర్యలు తప్పవు, ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన కలెక్టర్, ఒక కళాశాలకు అనుమతి తీసుకొని బ్రాంచీలు ఏర్పాటు చేస్తే ఆ బ్రాంచ్లో చదివే విద్యార్థులు నష్టపోవాల్సి ఉంటుందని తల్లిదండ్రులు గుర్తించాలి. కృష్ణా జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలు కళాశాలలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం, ఇప్పటికే అనేక పాఠశాలను సీజ్ చేసిన ఫైన్స్ కూడా ఉన్నాయి, ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తాం. సచివాలయంలో మంత్రుల ఛాంబర్ల కేటాయింపులో స్వల్ప మార్పు, 3వ బ్లాక్లో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కేటాయించిన ఛాంబర్ చేంజ్ పెద్దిరెడ్డికి మార్పు, 5వ బ్లాక్లో మంత్రి పెద్దిరెడ్డికి కేటాయించిన ఛాంబర్ పుష్ప శ్రీవాణికి మార్పు. జగన్మోహన్ రెడ్డి సీఎం కామెంట్స్, సభా సాంప్రదాయాలను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు, ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని పరిస్థితి గతంలో కనిపించింది, గత ప్రభుత్వం అనుసరించాల్సిన తీరుతో నేను ఉండాలనే మీ అంశ కలిగింది, కానీ గత ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలను నేను అనుసరిస్తే మంచి అనేదే లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం కామెంట్స్, సభా సాంప్రదాయాలను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు, ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని పరిస్థితి గతంలో కనిపించింది, గత ప్రభుత్వం అనుసరించిన తీరుతో నేను ఎలా ఉండాలనే మీ అంశ కలిగింది, కానీ గత ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలను నేను అనుసరిస్తే మంచి అనేదే లేకుండా పోతుంది. 23 మంది ఎమ్మెల్యేలను ఫిరాయించేలా ప్రోత్సహించారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి కూడా ఇచ్చారు, ఫిరాయింపు చట్టాన్ని పట్టించుకోలేదు, ఫిరాయింపు చట్ట ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరినా పట్టనట్టు వ్యవహరించింది నాటి ప్రభుత్వం. దేవుడి స్క్రిప్ట్ చాలా గొప్పది, 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు, 3 ఎంపీలను కొన్నారు, అటువంటి పార్టీకు 23వ తేదీన అన్నే సీట్లు వచ్చాయి. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఎలా ఉంటుందో ఈ సభను చూస్తే తెలుస్తోంది. విలువలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే తమ్మినేనిని ఎన్నుకున్నాం, స్పీకర్ ఎలా ఉండకూడదో గత ప్రభుత్వం నిరూపిస్తే స్పీకర్ ఎలా ఉండాలో ఈ ప్రభుత్వం ఆదర్శంగా ఉంటాం. బీసీలకు పెద్దపీట వేసే క్రమంలో తమ్మినేనిని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టాం, టీడీపీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలను మేము తీసుకుంటే రాజీనామా చేయించే తీసుకుంటాం, 23 మంది ఎమ్మెల్యేలే ఉన్న టీడీపీ నుంచి ఓ 5గురును తీసుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండదని అన్నారు, ఫిరాయింపులను ప్రోత్సహిస్తే చంద్రబాబుకు నాకు తేడా ఉండదు, ప్రతిపక్షంలో పనిచేయడం నాకు కొత్త కాదని
టీడీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. స్పీకర్ ఎన్నిక అనంతరం శాసనసభలో మాట్లాడిన చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. నా వయసు ఏమీ తగ్గదు, నేను ఇవాళ వివాదాలకు పోదలుచుకోలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. తమ్మినేని సీతారాంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. నేను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడ కనిపించదు, వైసీపీ రాగానే మైకులు పనిచేయట్లే, చంద్రబాబు మాట్లాడుతున్న సందర్భంలో మైక్ సరిగ్గా పనిచేయలేదు, మాట రావడం లేదంటూ అధికార పక్ష సభ్యుల ఎద్దేవా చేశారు. ఇందుకు స్పందించిన చంద్రబాబు, నా వాయిస్ తగ్గలేదు, గట్టిగా మాట్లాడగలను, మా హయాంలో బాగా పనిచేసిన మైకులు వైసీపీ రాగానే సరిగా పనిచేయడం లేదని అన్నారు. ప్రతిపక్షం మాకేం కొత్త కాదు, మా బాధ్యతలను మేము నిర్వర్తిస్తాం. శ్రీకాకుళం జిల్లా నుంచి స్పీకర్లు వస్తున్నారు, ఎన్టీఆర్ పిలుపుతో తమ్మినేని రాజకీయాల్లోకి వచ్చారు, అనేక పదవులను తమ్మినేని అలంకరించారు, స్పీకర్ స్థానంలో కూర్చున్న తమ్మినేనికి అన్ని విధాలా సహకరిస్తాం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇవి వాల్టి ప్రైమ్ న్యూస్. మరో ప్రైమ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం అండి సీఎం టీవీ.